పాలపిట్ట కేసీఆర్ తలుచుకున్నారు ఇంటికే వచ్చేసింది దసరా రోజు దర్శించుకున్న సీఎం ఫ్యామిలీ వన్యప్రాణి సంరక్షణ చట్టం బేక అని పాలపిటొచ్చిర కేసీఆర్ ఇంటికి ప్రగతి భవన్ లో పంజరంలోని పాలపిట్ట దర్శించుకున్న సీఎం సతీమణి శోభ కోడలు శైలిమ తదితరులు ఇట్లుండే అంతే ఇట్లు అదే పరిపాలన గిట్లుడా అదే కొండ మీద కోతిని కూడా పట్టుకొని రావచ్చు ఆఖరికి పాలపిట్టనే బంధించి మీరు ధనం పెడతారా వాళ్ళు ఇన్స్పెక్టర్ రాష్ట్ర పక్షి నన్ను పంజరంలో రాష్ట్రపక్షి అంతే అంతే పంజరంలో కాకకు ప్రగతి భవనంలో పాలపిట్ట పంజరంలో బంధించి తెచ్చిన సిబ్బంది తెలంగాణ రాష్ట్రపక్షికి తప్పని తిప్పలు కేసీఆర్ ఉసురు ఆఖరికి పాలపిట్ట ఉసురు కూడా తలుపుతా ఆఖరి కేసీఆర్ కుటుంబానికి విజయదశమి పర్వదినం రోజు పాలపిట్ట దర్శనం చేసుకోవడం తెలంగాణలో ఆనవాయితీ రాజు దాచుకుంటే దెబ్బల కొరవ కొదవా అన్న చందంగా సీఎం పాలపిట్టను చూడాలని అలా కోరుకున్నారో లేదో పాలపిట్టే ప్రగతి భవన్ వచ్చేసింది దానంతటా అది రాలేదు సిబ్బంది పంజరంలో బంధించి మరీ తెచ్చారు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం పాలపిట్టను పంజరంలో బంధించడం నేరం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పాలపిట్టను చూడాలని ముచ్చటపడ్డారు ఈ వ్యవహారంలో ఎవరు శిక్ష ఎవరికి పెడతారా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కింద ఈ యాక్ట్ కింద పెడతారా కేసీఆర్ మీద కేసులు పెట్టేది మల్లన్న మీదనో సుదర్శన్ మీద కేసులు పెడితే చట్టాలు పాలపిట్టని మేమేమనుకుంటున్నాం అంటే ఇదే పంజరంలో కేసీఆర్ ను కూర్చున్న పెట్టి జనానికి చూపిస్తారెట్లా అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రగతి భవన్ లో దొరకడు కదా కనిపించడు కదా ఎందుకనంటే పాలపిట్టనన్నా దర్శించుకోవచ్చు కానీ ఈ ఈ దర్శించుకునే పరిస్థితి లేదు కాక ఇది ఉద్యమ సమయంలో మస్తు కలిసేది నాకు కూడా కలిసి తర్వాత చాలా మంది ముఖ్యమంత్రిని కలిసిన ఎంతమంది కిరణ్ కుమార్ రెడ్డి కలిసిన రాజశేఖర్ రెడ్డి కలిసిన చంద్రబాబు నాయుడు అందరు కలిసేది కానీ కాక మాత్రం కలవాడు ఆయనను కూడా ఒకసారి తీసుకొచ్చి మరి ప్రజలు ఆలపిటను బట్టి ఎట్లయితే తీసుకొచ్చిరో కేసీఆర్ కూడా పంజరంలో పెట్టి రిప్కరావాలి ఈయననే అమ్మా మీ కొంపల ఆర్చింది ఈయననే ఈయననే అంటుంటే నాకు మనిషి చెప్పిండు రాళ్ళతోని కొట్టి సంపూరి నన్ను అని కేసీఆర్ చెప్పినట అదే ఆఖరి కథ అయితది చూడని చెప్పి ఆ పెద్ద మనిషి ఆయల్నే చెప్పినట నీకు ఆఖరి కథ అదే అయితే మాట్లాడినాడే నా తల్లిని శిరబడితే ఆ రాయి మొదటి రాయి నేనే కొట్టబోతున్నా అని చెప్పినట మొననే కొట్టిన ఆయన పెద్ద ఆయన రాయి ఆ రాళ్ళ దెబ్బలు ఈ కేసీఆర్ కని చెప్పిన ఆయన నేను భవిష్యత్తు చెప్తున్నా అప్పుడే నేను కాలజ్ఞానం చెప్తున్నా అని చెప్తున్నాడు మాట్లాడినప్పుడే చెప్తున్నాడు అంటే ఈ దెబ్బలు తలగబోతా ఉన్నాయి కేసీఆర్ ఎవడో బొంద పెట్టాల్సిన పని లేదు తన బొందను తానే చాలా భద్రంగా తీసుకుంటున్నాడు బొంద కూడా అది అది పెడుతున్నాడు పార్టీకి బొంద పెడుతున్నాడు కాకదిగో ఇదా ఈ సమాధి ఈయన కోసమే అని చెప్తున్నాడు ఆయన పార్టీకి పార్టీకి పెట్టేసా ఇది ప్రభుత్వం మద్యం అమ్మి ప్రజలకు బియ్యం పప్పు పంచి పెడుతుంది ప్రజలు బియ్యం పప్పు అమ్ముకొని మద్యం కొనుక్కుంటారు పాలపిట్టెని పట్టుకొచ్చారు వాస్తవానికి పంజరంలా పట్టుక రావాల్సింది పాలపిట్టెనా లేకపోతే కక్షార్ పిట్టెనా